ఏపీ రాజకీయాల్లో క్యాసినో కాక సెగలు పుట్టిస్తోంది అధికార విపక్షాల మధ్య మాటలు హద్దులు మీరుతున్నాయి గుడివాడలో టీడీపీ నిజ నిర్ధారణ కమిటీ పర్యటనతో మొదలైన రచ్చ కార్చిచ్చుగా మారి దావానలల్లా వ్యాపిస్తోంది ఒకరు ఆత్మాహుతి చేసుకుంటాను అంటే ఆ ఛాన్స్ కూడా జనం మీకు ఇవ్వరు అంటూ కౌంటర్లు వేస్తున్నారు ప్రచారకులు గుడివాడ టు బెజవాడ జరుగుతున్న యుద్ధం రోజుకో మలుపు తిరుగుతోంది తాజాగా బుద్ధ వెంకన్న అరెస్ట్ కూడా రాజకీయ ప్రకంపనలు రేపుతోంది గుడివాడలో క్యాసినో వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది వైసీపీ నేతలకు తెలుగుదేశం నాయకులకు మధ్య మాటల యుద్ధానికి తెరతీసింది చంద్రబాబు గారు ఎన్ని 420 గాడు నాయకులు పోటీ పడి చేస్తున్న వ్యాఖ్యలు హద్దులు మీరుతున్నాయి వ్యక్తిగత దూషణలు బూతులు శృతిమించుతున్నాయి చంద్రబాబు గారు హెరిటేజ్ లో ఇన్ని వేల కోట్లు సంపాదించిన వ్యభిచారం మీద అంగాంగ ప్రదర్శన మహిళలతో చేసిన నీచుడివి నికృష్టుడివి పనికిరాని వాడివి క్యాసినో జరిగిందని బలంగా ఆరోపిస్తున్న టీడీపీ ఇదిగో సాక్ష్యాలంటూ రోజుకో ఆధారాన్ని బయటకు తీసుకొస్తోంది ఇప్పటికే ఈ అంశంపై డీఐజీ గుంటూరు జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేసిన నేతలు డీజీపీ అపాయింట్మెంట్ కూడా అడిగారు మంత్రి కొడాలి నానిని కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు ఈ సందర్భంగా ఇరు పక్షాల నుంచి మాటల తూటాలు పేలుతున్నాయి ఆత్మహోతి మాటలకు తాను కట్టుబడే ఉన్నట్టు ప్రకటించారు కొడాలి నాని ఆధారాలు లేకుండా తమపై తప్పుడు ప్రచారం చేస్తున్న వారే తగలబెట్టుకునే రోజు వస్తుందని మంత్రి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు ఈ సందర్భంగా చంద్రబాబును ఉద్దేశించి కొడాలి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రకంపనలు సృష్టించాయి అటు రాష్ట్రంలో జూదానికి కేర్ ఆఫ్ టీడీపీ నాయకులు అంటోంది అధికార పార్టీ టీడీపీ మాజీ ఎంపీలు మాజీ ఎమ్మెల్యేలు 365 రోజులు పేకాట క్లబ్లు నడిపించలేదా అని నిలదీస్తున్నారు 365 రోజులు క్లబ్బులు మేనేజ్ చేసిన మాట వాస్తవమా కాదా మాగంటి బాబు గారు క్లబ్బులు పెట్టాడో పెట్టలేదా టీడీపీ అధినేత చంద్రబాబు ఇంటి గేటు తాకినా కొడాలి నాని శవాన్ని పంపుతామంటూ బుద్ధ వెంకన్న కొడాలికి వార్నింగ్ ఇచ్చారు నాని వంటి వ్యక్తులకు టికెట్ ఇవ్వడమే చంద్రబాబు చేసిన పొరపాటు అన్నారు 2024 ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయిన అరగంటలో ప్రజలు కొడాలి నానిని చంపుతారని ఈలోపే దుబాయ్ పారిపోతాడంటూ బుద్ధ వెంకన్న సంచలన వ్యాఖ్యలు చేశారు దమ్ముంటే పోలీసులు లేకుండారా తేల్చుకుందామంటూ కొడాలి నానికి సవాల్ విసిరారు అటు డీజీపీ పైన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు రిటైర్ అయిన తర్వాత ఎక్కడున్నా వదిలేది లేదన్నారు డీజీపీ అనే పదానికే అర్థం మార్చారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు నువ్వు నిన్న ఏదో కెమెరా పట్టుకొని వెళ్తానన్నా నీకు దమ్ముంటే నిజంగా చంద్రబాబు నాయుడు గారికి ట్రైన్ చెప్పి మీ ఇంటికి వస్తున్నాను కెమెరా పట్టుకొని అండి పోలీసు లేకుండా రా ఏదో అనకుండా నీ శవాన్ని అక్కడి నుంచి పంపిపోతే మేము సస్తాం నీ శవాన్ని అక్కడి నుంచి కానీ పంపిపోతే మేము సస్తాం మేము చెబుతున్నాం ఇప్పుడు డైరెక్ట్గా చెప్తున్నాను నీకు బుద్ధ వెంకన్న వ్యాఖ్యలు రాజకీయంగా ప్రకంపనలు సృష్టించాయి దీంతో మధ్యాహ్నానికి బుద్ధ ఇంటికి భారీగా పోలీసులు చేరుకున్నారు అరెస్టు చేస్తారని అంతా భావించినా ఆయన చేసిన వ్యాఖ్యలపై అధికారులు వివరణ తీసుకున్నారు మొత్తానికి పంచ్లు రివర్స్ పంచ్లతో ఏపీ రాజకీయం సాగుతోంది తప్పు జరిగిందా లేదా అనే దానికంటే కూడా ఇప్పుడు బూతులే ప్రధాన ఎజెండాగా మారాయి